You've been staying up late, I don't know what for. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా లివింగ్ రూమ్ ఫ్రెంచ్ డోర్ కి కర్టెన్స్ తీసుకోవడానికి కేపీహెచ్బి వెళ్తున్నాము. ఇంతకుముందు హౌస్ అంతా విండోస్ కి బ్లైండ్ కర్టెన్స్ చేయించాం కదా, బట్ లివింగ్ రూమ్ ఫ్రెంచ్ డోర్ కి అయితే తీసుకోలేదు. అప్పుడు చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం తీసుకోవాలని. సో మేము ఫస్ట్ విజయ్ టెక్స్టైల్కి వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్ లో రెడీమేడ్ కర్టెన్స్ ఉన్నాయంటే ఒక చూద్దామని అక్కడికి వెళ్ళాము. షైనింగ్ ఉన్నాయండి. గ్రీన్ కొంచెం బెటర్. గ్రీన్ షైనింగ్ ఎక్కువ ఉంది. ఆ లాస్ట్ బ్రౌన్ ఒకటి బాగా. ఇక్కడ రెడీమేడ్ కర్టెన్స్ చూసాము, కావాల్సిన కలర్ ఏమన్నా ఉంటాయని. కొద్దిగా షైనింగ్ ఎక్కువయ్యాయి. పక్కన ఓరియన్ ఫర్నిచర్స్ కి వెళ్ళాము. రెడీమేడ్ కర్టెన్స్ లో అక్కడ కూడా లేవు ఓరియన్ లో. తర్వాత వాళ్ళు అన్నారు బుక్లెట్స్ చూసి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి సాంపుల్ కు హ్యాంగ్ చేశారు. తర్వాత దాంట్లో ఉన్న డిఫరెంట్ కలర్స్ ని ఇట్లా బుక్లెట్స్ లో చూపించారు. సో ఇలా బుక్లెట్స్ లో డిఫరెంట్ కలర్స్ చూసాము. ఫస్ట్ ఇలా ప్లెయిన్ తీసుకుందాం అనుకున్నాము, మళ్ళీ ప్లెయిన్ కాకుండా వేరే తీసుకున్నాము. ఇట్లా కర్టెన్స్ తీసుకున్నప్పుడు మనకు షీర్ కర్టెన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి కదా, సో అవి కూడా తీసుకున్నాము. ఇక్కడ యాక్చువల్ గా ఇలా హ్యాంగ్ చేసినారు కదా కర్టెన్స్, దాంట్లో ఫస్ట్ కర్టెన్ బాగా నచ్చింది. దాంట్లోనే అంటే ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి అని చెప్పారు. సో ఆ ఫస్ట్ కర్టెన్ ఏంటంటే లైట్ గ్రీన్ లో ఉంది. తర్వాత మేము ఇక్కడ బుక్ లో చూస్తున్నాం చూడండి, పీచ్ కలర్ గ్రే కలర్ అవి ఉన్నాయి సేమ్ దాంట్లో. కర్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నాక దానికి మ్యాచింగ్ బుక్లెట్స్ చూసి షీర్ కర్టెన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాము. కర్టెన్స్ కూడా క్లాతే సెలెక్ట్ చేసుకున్నాము. నార్మల్ కర్టెన్స్ కానీ షీర్ కర్టెన్స్ కానీ మీటర్ వైజ్ రేట్ ఉంటుంది. తర్వాత ఇన్స్టలేషన్ రేట్ సెపరేట్ వేస్తారు, స్టిచింగ్ ఛార్జ్ ఉంటుంది. కర్టెన్ స్టిచ్చింగ్ చేయాలి కదా, వాళ్ళు నెక్స్ట్ డే వచ్చారు మెజర్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మా ఫ్రెంచ్ డోర్. సో ముందు ఓల్డ్ కర్టెన్స్ 8 ఇయర్స్ బ్యాక్ వివి, ప్రీవియస్ హౌస్ వి మనకి డోర్ కర్టెన్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేశాను, చాలా బాగుండేవి. సో ఇవి గ్రీన్ కలర్ కదా, కొంచెం కలర్ అది బ్రైట్నెస్ అది బాగుంది. సో మెజర్ చేసుకున్నాడు. ఎప్పుడైనా ఫ్రెంచ్ డోర్ మనకి 7 ఫీట్ వస్తుంది, 7.3 ఫీట్ అనమాట. 1 ఇంచ్ ఏంటంటే కింద ఫ్లోర్ కి తగలకుండా 1 ఇంచ్ వదిలేసి రిమైనింగ్ మెజర్ చేసుకున్నాడు. వాళ్ళది స్టిచ్చింగ్ అంతా 1 వీక్ పట్టింది. ఇది వచ్చేసి ఇన్స్టలేషన్. దీనికి 2 రాడ్స్ పడుతుంది, షీర్ కర్టెన్ కి ఒక రాడ్ ఉంటుంది, తర్వాత నార్మల్ కర్టెన్స్ కి మామూలు రాడ్ ఉంటుంది. మాకేంటంటే ఇక్కడ నార్మల్ స్టీల్ రాడ్ ముందే సరిపోతుంది అన్నారు, షీర్ కర్టెన్స్ కి సెపరేట్ రాడ్ తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు మెజర్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నారు. మేము కర్టెన్స్ క్లాత్ బుక్లెట్ చూసి సెలెక్ట్ చేసుకున్నాం కదా,
సో కలర్ ఏంటంటే అక్కడ హ్యాంగ్ చేసిన దాని అది గ్రీన్ కలర్ కదా మేమేమో ఇది పీచ్ కలర్ అని తీసుకున్నాము బట్ చూడడానికి పీచ్ కలరే కానీ దగ్గర నుంచి చూస్తే పీచ్ కలర్ అనిపిస్తుంది బట్ నార్మల్గా అయితే అది నైట్ టైం అలా గ్రే కలర్ లైట్ గ్రే కలర్ అనిపిస్తుంది ఎప్పుడైనా మనం అక్కడ హ్యాంగ్ చేసిన దాంట్లో పెద్ద కర్టెన్ పెడతారు కదా అది చూసి సేమ్ అదే తీసుకుంటే బెటర్ క్లాత్ కానీ అంతా చాలా బాగుంది షీర్ కర్టెన్స్ అయితే చాలా బాగున్నాయి బట్ ఇది కొంచెం కలర్ చిన్న క్లాత్ చూసి సెలెక్ట్ చేశాం కదా పీచ్ తీసుకుంటే సోఫాకి వాటికి మ్యాచెస్ అనుకున్నాము అంటే దూరం నుంచి లైట్ గ్రే అనిపిస్తుంది అన్నమాట ఈవెన్ హౌస్కి కూడా లైట్ అయిపోయింది కలర్ ఎందుకంటే ప్రీవియస్ గ్రీన్ అయ్యేసరికి డార్క్గా బాగా కనిపించేవి సో కొంచెం లైట్ అయినట్టు అనిపించింది సో మేము డిసప్పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న హ్యాంగ్ చేసిన కట్ అయినా సేమ్ అలాంటిదే తీసుకునింటే అయిపోయేది కలర్ వేరే సెలెక్ట్ చేసుకుందామని బుక్లెట్స్ చూసి సెలెక్ట్ చేసుకున్నాము అదేమో మనకు కొద్దిగా చిన్న క్లాత్ కాబట్టి తెలియలేదు మా ఫ్రెంచ్ డోర్కి 6 నార్మల్ కర్టెన్స్ 6 షీర్ కర్టెన్స్ తీసుకున్నాం బాగా సరిపోయాయి ఎందుకంటే మనకి ఎంత ఫ్రిల్స్ వస్తే అంత బాగుంటుంది కదా లుక్ వైజ్ ఒకసారి ఇలా చూశారు కదా ఈ వీడియోని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ ఏవైనా నేను అప్లోడ్ చేశాననుకోండి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ